Welcome to our favorite show, Clapboard. కళ నిద్రపోతూ కనేది కానీ కళ నిద్రపోతున్న ప్రజలను మేల్కొలిపేది. ఇలా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను ఎదురుది ముందుండి నడిపించే నాయకుడే హీరో అవుతాడు. అలాంటి హీరోలను వెండితెర మీద తెరరూపం దాల్చుతున్న మన డైరెక్టర్స్ అంత గొప్పవారు. ఇక ఇప్పటి యువత కూడా ఈ గ్లామర్ ప్రపంచంపై ఎక్కువ స్కోపే ఉంచింది. తాము కూడా దర్శకులమై తమలో ఉన్న క్రియేటివిటీని ప్రేక్షకులకు చూపించాలని ఒక దృఢ నిశ్చయంతో దర్శకులుగా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి తమ ఐడియాలను షార్ట్ ఫిల్మ్స్లో బంధించి తమ టాలెంట్ని నిరూపించుకుంటున్నారు. మరి ఈరోజు మనం చూడబోయే ఫిలిం 13 అవర్స్. ఈ ఫిలింని చూసే ముందు ఆ టీం మెంబర్స్ని ఓసారి పరిచయం చేసుకుందాం. పరుగుల జీవితంలో ఒకరి గురించి ఒకరు అస్సలు పట్టించుకునే టైం లేకుండా పోయింది. ఎవరికి వారు రెడీ అయ్యి మన గురించి మనం మాత్రమే ఆలోచించేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు తమ పిల్లలను కూడా కేర్ చేయడం లేదు. ఇలా ఒక ఫ్యామిలీలో మదర్ ఫాదర్ ఒక 7 సంవత్సరాల పాపను ఇంట్లో వదిలేసి వెళ్తే ఏం జరిగింది అనేదే ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఏమండి వినపడుతోందా? చెప్పు. రేపు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. న్యూ ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వాలి. రేపు సిరిని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఆఫీస్కి వెళ్ళండి. నేను ఆఫీస్ నుంచి రావటానికి లేట్ అవుతుంది, సరేనా? వింటున్నావా? పడుకోరా, సరే అన్నా కదా. మీరు మర్చిపోతారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. దేవుడా, నా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. ఏవండి, వెళ్ళొస్తాను. ఎవరు? అబ్బే, ఫోన్ చూసి మాట్లాడరా. సత్య, చెప్పు. టైం 9 అవుతుంది, రాత్రి ఇంకా దిగలేదా? అవునరా, 9:10 తక్కువ ఉంది. ఇప్పుడు ఇలా నేను కింద నా తొందరరా, ఆఫీస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ కావచ్చు, లేదంటే మనోడు క్లాస్ పీక్తాడు. సరేరా, నేను డ్రెస్ వేసుకొని వస్తా, నువ్వు వెయిట్ చెయ్యి. మమ్మీ, ఈరోజు మమ్మీ వాళ్ళు ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళారు తెలుసా? నాకేమో చాలా భయంగా ఉంది. మరి నువ్వు నా తోడుంటావా? మమ్మీ వాళ్ళు వచ్చే వరకు చక్కగా ఆడుకుందాం, సరేనా? డాలీ, మనం బ్రష్ చేసుకుందామా? డాలీ, నీకు మొహం కలగనా? అయ్యో, తడిసిపోయావా? ముఖం తుడవనా? డాలీ, నీకు బొట్టు పెట్టానా? ఉండు, తెస్తా.
చాలా బాగున్నావు. ఎన్ఎస్వి రవి ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్. కేవలం ఒక పాపను మాత్రమే పెట్టి ఈ షార్ట్ ఫిలిం తీసి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక చిన్న లవ్ స్టోరీ, కొంచెం కామెడీని జోడించి వస్తున్న ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్కి డిఫరెంట్గా కేవలం ఒక చిన్న పాయింట్తో షార్ట్ ఫిలిం తీశారు ఈ ఫిలిం డైరెక్టర్ రవి. డాలీ నీకు ఆకలేస్తుందా? నాకు చాలా ఆకలేస్తుంది. మిల్క్ తాగుదామా? నాడు డాలీ మిల్క్ ఎలా ఉన్నాయో టేస్ట్ అనా? చిచి పచ్చి పచ్చిగా చప్పగా ఉన్నాయి. మమ్మీ రోజు పాలని వేడి చేసి చెకరేసి ఇస్తుంది, అందుకనే టేస్ట్గా ఉంటాయి. నేను వేడి చేసుకొని వస్తా. డాలీదా నేనే బట్టతోని పట్టుకోవాలి. డాలీ నేను తెచ్చానా? ఎంత బాగున్నాయో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు క్లాబ్బర్డ్. ఎప్పుడూ సంపాదించడమే జీవితం అనుకుంటే కుటుంబంలో ఆప్యాయతలను మిస్ అవుతారు. పిల్లల్ని ఇంటిలో వదిలి వెళ్లడం వలన ఆ పిల్లలు కూడా వారి ఆలోచన శక్తిని పెంచుకొని సమయస్ఫూర్తిగా మెసులుకుంటారని ఈ షార్ట్ ఫిలింలో చూపించారు. డాలీతో పాప టైంపాస్ చేసే విధానంలో ఒక ఎడ్యుకేషన్ కూడా చెప్పగలిగాడు. చూడు ఎంత బాగున్నానో. ఇది చూడు ఎంత బాగుందో. నా కేక్ బాగుందా?
చూడు ఎంత బాగున్నానో, చూడు నువ్వు ఇట్లా ఉన్నావు. ఇంకా చాలు డాలీ, ఆకలేస్తుంది, ఏమన్నా తిందామా? డాలీ మనకు యాపిల్ గ్రేప్స్ యాపిల్ ఉన్నాయి, తిందామా? తిను తిను. మా టీచర్ చెప్పింది ఫ్రూట్స్ తినే ముందు వాష్ చేసి తినాలి. కడుక్కొని వస్తా ఉండు. నేను తిని చూపియానా? బాగుంది డాలీ, మనం డాన్స్ చేద్దామా? నేనే నానీని, నేనే నానీని, హరే హరే హరే, ఓ ఓ హరే హరే హరే. అమ్మయ్యా మమ్మీ వస్తే కొడతది నాడు. అయ్యో ఆల్బమ్ ఇన్నే ఉందా? డాడీ బట్టలు అన్నీ ఉన్నాయి. టీచర్ చెప్పిన విషయాలను కూడా గుర్తుంచుకొని కరెంటుపోయే టైంలో క్యాండిల్, మ్యాచ్ బాక్స్ దగ్గర పెట్టుకోవడం వంటివి చిన్నపిల్లల్లో ఆలోచన కలిగించే విధంగా ప్లాన్ చేశారు డైరెక్టర్ రవి. డాలీ, మా స్కూల్లో డ్రెస్ కాంపిటీషన్ అయింది, ఎలా చేశానో చూపించానా? మమ్మీ డాలీ, భయపడ్డా?
స్క్రాచెస్ బాక్స్ ఎంత ఉపయోగపడ్డాయో. డాలీ, మా టీచర్ ఒంటరిగా ఉన్నప్పుడు భయపడద్దని చెప్పింది. హలో హలో, ప్రెజెంటేషన్ బాగా జరిగిందండి. కంగ్రాట్స్. సిరిని అమ్మ దగ్గర వదిలేశారా? సిరి ఏంటి, నేను లేచే వరకు ఎవరు లేకుంటే నువ్వే తీసుకెళ్ళావనుకున్నా. పిచ్చోడివా, రాసంతగా చెప్పా కదా. నిజంగారా, నేను లేచే వరకు నా పక్కన ఎవరు లేరు, నువ్వే తీసుకెళ్ళావనుకున్నా. బాత్రూమ్ లో చూసావా? చూడలేదురా. పాపం సిరి ఒక్కతే ఏడుస్తూ ఉండి ఉంటుంది. ఏమోరా, నేను మీ ఆఫీస్ కు వస్తాను, నువ్వు రెడీగా ఉండు. త్వరగా రా, నాకు చాలా భయం వేస్తుంది. సరే వస్తున్నా. క్లాప్బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్లాప్బోర్డ్. అసలు ఈ కాన్సెప్ట్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఏదో ఒక లవ్ స్టోరీని తీయకుండా 13 అవర్స్ అనే షార్ట్ ఫిలింని ఎందుకు తీశాడు? వారు ఈ షార్ట్ ఫిలిం అనుభవాలను మనతో పంచుకున్నారు ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ రవి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు NSV రవి. నేను 13 అవర్స్ అనే షార్ట్ ఫిలిం తీశాను. మెయిన్లీ ఇది కాన్సెప్ట్ ఏంటంటే, ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ వారి వారి బిజీ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని పట్టించుకోకుండా బిజీగా వాళ్ళ వర్క్లో బిజీ అయిపోతున్నారు. కానీ ఈ టైంలో పాపలు ఒక ఇన్ కేస్ ఒకరోజు వాళ్ళు ఇంట్లో ఉండిపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా వర్క్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఏ విధంగా ఉంటారు అనే కాన్సెప్ట్ అనేది తీయడం జరిగింది. ఇందులో సింధు అనే పాప యాక్ట్ చేసింది. తను కూడా ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత తను దానిపైన రియాక్ట్ అయ్యి ఏ విధంగా ఉంటే అంటే మార్నింగ్ టైంలో ఏ విధంగా భయపడతారు, అంటే ఒక ఫ్యామిలీలో మదర్ ఫాదర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి భయం అనేది ఒకటి ఏర్పడుతుంది, ఒంటరిగా ఉన్నా అనే ఫియర్ అవుతుంది. దాని తర్వాత ఆ విధంగా వాళ్ళు భయపడిన వాళ్ళు తన ఇల్లే అనే ఒక ఫీలింగ్ ఏర్పడి ఏ విధంగా తన ఇంట్లో తనకు అన్నీ తెలుసు కాబట్టి ఆ ఇంట్లో తను ఏ విధంగా ఉండాలని ఒకటి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ వరకు తను ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట. సింధు ఇందులో చాలా బాగా వర్క్ చేసింది. ఈ షార్ట్ ఫిలింలో అత్యంత అద్భుతంగా చేసిన పాప పేరు సింధు. ప్రస్తుతం 4th క్లాస్ చదువుతోంది. ఈ చిట్టి తల్లి వయసు 7 సంవత్సరాలు మాత్రమే. 13 నిమిషాల ఈ షార్ట్ ఫిలింలో ఏక పాత్రాభినయం చేసిన సింధుకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి. మరి సింధు ఈ షార్ట్ ఫిలిం గురించి ఏమంటుందో తన బుల్లి బుల్లి మాటల్లోనే విందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింధు. నేను 13 అవర్స్ షార్ట్ ఫిలింలో చేశాను. రవి అంకుల్ ఏం చెప్తే అది చేశాను. ఇందులో నేను డాలీతో బాగా ఆడుకున్నాను. డాలీ ఆకలిస్తుందా? మీకు తాదామా? దా మమ్మీ రోజు పాలను వేడి చేసి చక్కెరేసి ఇస్తుంది. శివ సిద్ధార్థ్ ఈ షార్ట్ ఫిలిం కి కెమెరామెన్ గా పనిచేశాడు. మరి ఈ షార్ట్ ఫిలిం అనుభవాలను ఇలా షేర్ చేసుకుంటున్నాడు. హాయ్ వ్యూవర్స్, నా పేరు శివ సిద్ధార్థ్. 13 అవర్స్ అనే షార్ట్ ఫిలింకి నేను కెమెరామెన్ గా వర్క్ చేశాను. 5D యూజ్ చేశాము, Mark 3. లైటింగ్ మాక్సిమం డేలో తీసాము. అండ్ చిన్న పాప అయినా అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ రవి గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డైరెక్టర్ గారు అసలు మాకైనా అమ్మాయికైనా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా షూట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ అంతా రవి గారిది అండ్ పాపకే. సీరియస్లీ వాళ్ళు చాలా బాగా చేశారు. పాప కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అండ్ కాన్సెప్ట్ కొత్తగా అనిపించిందని వర్క్ చేశాం. 3 డేస్ పట్టింది మొత్తం షూట్కి. మొత్తం పాప మీద నడుస్తుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 o'clock వరకు ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. అంటే పాపను ఇంట్లో వదిలేసి వెళ్తూ ఉంటారుగా, తను ఏం చేసింది అనేది కాన్సెప్ట్. ఈ షార్ట్ ఫిలిం కి కో డైరెక్టర్ గా పనిచేసిన శ్రీరెడ్డి కూడా ఈ షార్ట్ ఫిలిం గురించి తన అనుభవాలను ఇలా షేర్ చేసుకున్నాడు. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీరెడ్డి. 13 అవర్స్ అనే షార్ట్ ఫిలింకి నేను కో డైరెక్టర్ చేశాను. రవి గారితో మేము చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాను. చాలా మంచి డైరెక్టర్, బాగా చేస్తాడు డైరెక్షన్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి 13 అవర్స్ ఒక పాప ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తను మర్చిపోయి వెళ్తే అనే కాన్సెప్ట్ మీద తీసాము. అది మేమందరం ఒక చాలా డేస్ నుంచి అనుకొని
ఆ కాన్సెప్ట్ పైన కూర్చొని దాన్ని డెవలప్ చేసి బాగా కష్టపడ్డాం. మాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తూ మా షార్ట్ ఫిలింని మీ అందరికి పరిచయం చేస్తున్న ఈటీ న్యూస్ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఫిలిం మేకర్ అయితే మీ దగ్గర కూడా ఇలాంటి క్రియేటివ్గా తీసిన షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయా? అయితే మాకు పంపించండి. మా అడ్రస్ సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాబ్బోర్డ్. నెక్స్ట్ వీక్ మరో క్రియేటివ్ షార్ట్ ఫిలింతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.